హాయ్ వేయర్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఎప్పుడు నేను రివ్యూ ఇవ్వను అని చెప్పి ఈరోజు రివ్యూ అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ పర్టికులర్గా నాగార్జున గారి కోసం ఇప్పుడు వచ్చి అడుగుతారు ఎవరిని అక్కడ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి చాలామందికి తెలియదు వా హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియదు ఏం జరుగుంటది ఖచ్చితంగా ఏం జరుగుంటది ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది నామినేషన్స్ టైంలో కానీ ఆర్ సమ్ టాస్క్ టైంలో కానీ వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ క్లియర్ చేశారు కాబట్టి దీని మీద మా ఒపీనియన్ కంటే జస్ట్ అక్కడ ఏం జరిగింది అనేది ఏం ఇంకా ఫర్దర్గా ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ చోటు చేసుకుంటే దానికోసం మాట్లాడుకుందాం ఓకే నాగార్జున గారు ఎప్పటిలాగే వచ్చారు ఒక మంచి పవర్ఫుల్ ఎంట్రీతో వచ్చారు వచ్చి రాగానే ఒక మాట చెప్పారు లోపల చాలా క్వశ్చన్స్ వాళ్ళకే ఉన్నాయి మనకే ఉన్నాయి క్లియర్ చేసుకుందామని బట్ కాకపోతే ఏంటంటే శుక్రవారం జరిగింది ఏంటంటే శుక్రవారం జరిగిన వీడియోస్ మనకి ఎలాగో చూపిస్తారు తెలిసిందే ఎందుకు ఈసారి ఎడిటర్ మరీ ఇక్కడివైపు ఫుటేజ్ ఎక్కువ ఉన్నట్టుంది అంటే శనివారం మన నాగార్జున గారి ఫుటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో శుక్రవారం జరిగిన హౌస్లో జరిగిన వీడియోస్ అయితే మనం చాలా తక్కువ చూపించాడు అది కట్స్లో కట్ బాట్స్ లాగా చూపించాడు అందులో మానస్ దగ్గరికి వెళ్ళి చిన్న డిస్కషన్ నటరాజ్ గారి కోసం రవీస్ అనే డిస్కషన్ అండ్ తర్వాత కాజల్ సిరి షణ్ముఖ్ కోసం షణ్ముఖ్ చేసి సిరి కోసం మాట్లాడుకోవడం ఇలా ఓవరాల్గా ఒక కట్ షాట్స్లోనే చూపించాడు మొత్తం ఫైనల్గా మానస్ బయటకు వచ్చాడు మానస్ బయటకు వస్తూ వస్తూ ఎందుకు అన్నాడో పాపం తెలియదు ఒక డైలాగ్ వేసాడు ఇక్కడే బాగుంది బిగ్ బాస్ అంటే జైల్లోనే బాగుంది బిగ్ బాస్ అనేసి ఒక మాట అన్నాడు తను పాపం చాలా క్యాజువల్గా కామెడీగా అన్నట్టు ఉన్నాడు కానీ ఆ మాటకు కూడా కొన్ని అక్షంతలు పడ్డాయి నాగార్జున గారి చేతి నుంచి మన మానసుకి అయితే ఇది జరిగింది ఓవరాల్గా ఒక చిన్న చిన్న షార్ట్స్లో చూపించేసి మెయిన్ ఎపిసోడ్లోకి వచ్చేసారు ఇక అందరూ నిల్చున్నారు నిల్చోగానే నాకు సార్ చాలా సీరియస్ ఫేస్తో చూసారు వాళ్ళని వాళ్ళకి అర్థమైపోయింది ఏదో సంథింగ్ ఏదో జరుగుద్ది చాలా కోపం అదే ఒకరిద్దరు ఎవరో అన్నారు కూడా కోపంగా ఉన్నట్టున్నారు అని సేమ్ నామినేషన్స్లో ఎలా అయితే ఆ టైల్స్ బ్రేక్ చేయాలన్నది అదే పట్టుకొని స్టార్టింగ్ స్టార్టింగే ఇంకా ఇంకా ఎటువంటి సోది సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తే టక్ టక్ రవి మానస్ సారీ రవి ప్రియా గారి టైల్స్ బ్రేక్ చేశారు అయితే ఇక్కడ ఒక విషయం మనం యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగ్గట్టుగానే జరిగినప్పటికీ రవికి ఇంకా ఇంకొంచెం చెప్పాలి ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సిందేమో అనిపించింది నాకు సరే లోపల పంపించారు లహరి లోపల పంపించి వీడియో చూపించారు బయటకు వచ్చిన తర్వాత లహరి రియాక్షన్ కూడా ఇట్స్ ఓకే అన్నట్టే ఉంది ఇట్స్ ఓకే అన్నట్టు ఉందంటే దానికి కారణం ఏంటంటే చాలా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది కదా ఆ ఇష్యూ జరిగి సో ఆటోమేటికల్లీ అంత హీట్ అయితే ఇప్పుడు ఉండదు తగ్గిపోద్ది సో అంత రియాక్షన్ ఎందుకు లేదు అంటే నా అనాలసిస్ ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయింది కాబట్టి ఆ హీట్ అనేది తగ్గి ఉండొచ్చు అప్పుడు వెంటనే ఇది జరుగుంటే ఇంకో రకం ఉండేది రియాక్షన్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫైవ్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయింది కాబట్టి ప్రియా గారి మీద కానీ రవి మీద కానీ కొంచెం తనకి ఓకేలా ఇట్స్ ఓకేలా ఏదో ఫ్లోలో వచ్చేసి మాటలు అనుకున్న అనుకుని ఉండొచ్చు లహరి అందువల్ల అంత పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదు రవి చేసింది అంటే నేను నా ఇంటెన్షన్తో నేను నీతో మాట్లాడలేదు నీకు అలాగే అర్థమైందంటే ఒక చెప్పేసింది ప్రియా గారిని కూడా ఇట్స్ ఓకే వదిలేసింది పెద్దగా ఏం అంత రియాక్ట్ అవ్వలేదు బట్ ఇక్కడ నాగార్జున గారు తీసుకోవాల్సింది లహరి బాధ్యతని తీసుకొని ఇప్పుడు సింపుల్ థింగ్ లహరి కూడా చెప్పింది ఆ మాట చెప్పింది నాకు చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే ఎవ్వరు గైస్ ఎవ్వరు మీరు వెనక మాట్లాడద్దు ఇక్కడ వెనక మాట్లాడితే అది అది వెనక మాట్లాడేటట్టు ఉండదు వచ్చేస్తుంది ముందుకు వచ్చేస్తుంది సింపుల్ లాజిక్ కదా ఇప్పుడు అన్ని కెమెరాస్ ఉన్నప్పుడు ఏ ఏ విషయం నువ్వు దాయగలవు అక్కడ నలుగురు తెలియకుండా నువ్వు అక్కడ ఒక మాట మాట్లాడి అది నువ్వు ఎలా దాయగలవు కష్టం అదే ఆ విషయాన్ని చాలా బాగా చెప్పింది అమ్మాయి ఎవరు దయచేసి ఎవరు వెనక్కి మాట్లాడకండి మీరు మాట్లాడిన మాటలు వెనక ఉండవు ముందుకు వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఆ అవేర్నెస్ అనేది ఎందుకు వీళ్ళకి లేదో వీళ్ళకంటే పర్టికులర్గా ఒక ఇద్దరు ముగ్గురు ఎందుకంటే ఇప్పటికి వెనక ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు వెనక మాట్లాడడం అనేది బిగ్ బాస్ హౌస్లో వేస్ట్ ఎందుకంటే అది ఏమన్నా రాంగ్గా మీరు మాట్లాడితే శనివారం నాడు నాగజు గారు బయట పెట్టేస్తారు అయిపోయింది సింపుల్ ఇంక మరి మాట్లాడుకునే లాభం ఏముంది అది అది చాలా మంచి విషయం అది మరి వీళ్ళు అర్థం చేసుకుంటారు ఎందుకంటే అర్థం చేసుకోవడానికి ఏంటి ఐదు ఒక ఐదు సీజన్లు అయ్యాయి కాబట్టి నాలుగు సీజన్లో తెలిసిపోయి ఉండాలి మనం ఇక్కడ ఏది దాయలేమని రవి చాలా సింపుల్గా అక్కడ నామినేషన్ టైంలో కానీ లేకపోతే తర్వాత లహరి అడిగినప్పుడు కానీ నేను అనలేదు నేను అనలేదు నేను సింగిల్ మ్యాన్ అనలేదు నువ్వేకర్గా ట్రై చేస్తావు నేను ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తాను ఇలాంటి మాటలన్నీ అక్కడ అవి ఇప్పుడు ఆ డిస్కషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య అది దాయలేడు అది బయటకు వచ్చేస్తుంది అయినా ఎందుకు మరి అంత చైల్డిష్గా బిహేవ్ చేసి ఒక ఏంటంటే ఒక తప్పు చేసి తప్పు చేసిన మనిషిని నిల్చోవాల్సి వచ్చింది కదా సింపుల్ థింగ్ అదే అదే కేరింగ్ ముందే తీసుకుని తనతో కన్ఫర్మ్ చేసుకున్నావు లేకపోతే అలా నోరు జారకుండా ఉంటే బాగుండేది కానీ దాని మీద నాగ నాగార్జున గారు కూడా పెద్దగా ఏం క్లాస్ వేయకలేదు జస్ట్ కాకపోతే ఒకటి ఇది ఒక వార్నింగ్ లాగా అయితే ఇది ఇంక ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు అన్నట్టు ఒక ఇది వదిలేశారు అయిపోయింది తర్వాత మానస్కి చెప్పాను కదా ఫస్ట్ అది ఎవరికి నచ్చలేదు అది హౌస్ మెంబర్స్కి కాదు మనకి కూడా నచ్చని విషయం ఏంటంటే తన తానే వరస్ట్ బిహే వర్స్ట్ పెర్ఫార్మర్గా నామినేట్ చేసుకోవడం అనేది నచ్చలేదు అండ్ చెప్పాను కదా అది కామెడీగా అన్నాడో లేకపోతే ఏమన్నాడో తెలియదు కానీ బిగ్ బాస్ జైల్లోనే బాగుందని ఆ మాట రెండిటికి కలిపి నువ్వు చాలా ఇంటెలిజెంట్ నువ్వు చాలా స్ట్రాంగ్ ఎలా నువ్వు చేయొద్దని చెప్పారు అది నేను నిన్న చెప్పినట్టు ఆత్మనంద అనేది మంచిది కాదు మనల్ని మనమే తిట్టుకుంటే అవతలకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అదే ఇప్పుడు జరిగింది తర్వాత ప్రియాంక విషయానికి వచ్చేసరికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రియాంకని లేపి మంచి మాటలే చెప్పారు అయితే అది ఒక హోస్ట్గా చెప్పారా లేక పర్సనల్గా నాగార్జున గారికి అది నచ్చక అలా చెప్పారు అనేది కాకపోతే తన్నే తన్నేమీ నువ్వు తప్పు చేసినందుకు నిల తన్ని నిలబెట్టలేదు బట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి మనుషుల్ని వదిలేయాలన్నట్టు చెప్పారు అది చాలా మంచి మాటలే అవి ఎలాంటి డౌట్ లేదు ఇక షణ్ముఖ్ జెస్సీ వీళ్ళిద్దరిని పాపం ఎపిసోడ్ మొత్తం వేసుకున్నారు కానీ అది నాకు ఎందుకో అవసరం అనిపించింది ఖచ్చితంగా నాగార్జున గారు అలా మాట్లాడడం చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ కెప్టెన్ అయిన తర్వాత కెప్టెన్ అంటే ఏదో ఒక వారం ఇమ్యూనిటీ కాదు దానికి అర్థం హౌస్ మొత్తాన్ని ఒక కంట్రోల్ పెట్టే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అవి కెప్టెన్ అంటే దాని విషయంలో నువ్వు క్లారిటీ లేకుండా పక్కన సలహా తీసుకుంటే రేపొద్దున ఒక బిగ్ బాస్ హౌస్ అనేది ఒక రియాలిటీయే కాబట్టి రేపొద్దున రియాలిటీలో కూడా నువ్వు రియల్ లైఫ్లో కూడా ఒక ఆపర్చునిటీ చేతికి వస్తే ఒక లీడ్ చేయాల్సిన ఆపర్చునిటీ చేతికి వస్తే నువ్వు చేయలేవు ఫెయిల్ అవుతావు సో అందువల్లనేమో నాగార్జున గారు మొత్తం ఎపిసోడ్ మొత్తం షణ్ముఖ్ చెప్పినట్ట నువ్వు కెప్టెన్ షణ్ముఖ లేకపోతే నువ్వా ఆ క్లారిటీ లేదు బ్యాండ్ నువ్వు పెట్టుకున్నావు షణ్ముఖ్ లీడ్ చేస్తున్నాడు హౌస్ మొత్తం అని అండంలో నాకేం తప్పని మనలేదు యాక్చువల్గా అది మారాలి ఎవరికైనా మనం మనకు ఒక పదవి చేతిలో ఉండేటప్పుడు పక్క వాళ్ళు రూల్ చేస్తుంటే అది చాలా మన మన చేతకని తనం కింద అది భావిస్తారు అందరూ సో అందులో నాగార్జున గారు కరెక్ట్గానే చెప్పారు అనిపించింది ఉన్నప్పుడు అలా వేసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం నాకు అర్థం కాని విషయం అంటే నచ్చలేదని చెప్పలేను ఎందుకలా చేస్తే నాకు అర్థం కాలేదు షణ్ముఖులు లేపారు సిరితో ఎందుకు మాట్లాడలేదు సిరితో మాట్లాడు ఇది యాక్చువల్ కరెక్ట్ కాదేమో ఒక మనిషితో నువ్వు మాట్లాడు అని చెప్పడం కరెక్ట్ కాదేమో నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే మాట్లాడాలి అనిపిస్తేనే మాట్లాడతారు ఎవరన్నా మాట్లాడకూడదు అనిపిస్తే మాట్లాడరు కానీ ఎందుకో నువ్వు మాట్లాడాలి మిగతా వారి గురించి పట్టించుకోకు అంటే షణ్ముఖ్ ఇన్ఫ్లుయన్స్ అవుతున్నాను అనిపించింది సిరి మాటలతో అందువల్ల ఆగాడు తనతో క్లోజ్ అవ్వడం కానీ లేకపోతే తనతో కాస్త ఎక్కువ కాన్వర్జేషన్ చేయడం కానీ ఆపాడు కానీ దాన్ని ఎందుకో నాగార్జున గారు లేదు నువ్వు తనతో ఉండు అన్నట్టు చెప్పారు అది నాకు అర్థం కాలేదు ఎందుకని చెప్పారు చెప్పాల్సిన అవసరం ఏమో నాకు అర్థం కాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చిన విషయం నటరాజు గారు నేను స్ట్రైట్ చెప్తాను స్ట్రైట్ చెప్తాను అంటడం అనేసి ఆయన స్ట్రైట్ చెప్పడం ఇంతవరకు నేను చూడలేదు మూడు వారాలు అవుతున్నా సరే కూడా అదేమన్నా స్ట్రైట్గా చెప్పుకుంటున్న కంటే ఎవరు అని చెప్పలేదు ఇంకోసారి మళ్ళీ అలా చేస్తే చెప్తాడంట ఏంటో ఆయన ఆయన స్ట్రాటజీ ఏంటి ఆయనకు తెలియాలి ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకొక గేమ్ పెట్టారు మొహాల మీద తలిపోయడం ఎవరు బయటికి పోవాలి అనేది నాకు స్టార్టింగ్ నుంచి సీజన్ స్టార్టింగ్ నుంచి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంట్లో ఉండడానికి అర్హత లేనివారు అని ఇప్పటికి ఒక పది పది సార్లు చెప్పుకుంటాడు బిగ్ బాస్ కానీ నాగార్జున గారు కానీ ఇంట్లో ఉండడానికి అర్హత లేని వారిని బయటికి పంపించండి అంటే మొన్న నాకు అందరికి అన్నం పెట్టి నాకు అన్నం పెట్టలేదు అందరికి వేసి నాకు వేయలేదు అందరికి వడ్డించి నాకు వడ్డించలేదు నేను మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీతో మాట నువ్వు మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అది ఒక రీజన్ చెప్తే ఎలా అవుద్ది ఇక్కడ ఉండడానికి అర్హత లేదు అంటే వాళ్ళ వల్ల ఈ హౌస్ డిస్టర్బ్ అవ్వాలి లేదా వాళ్ళ వల్ల గేమ్ స్పాయిల్ అవ్వాలి లేదా హార్మోన్స్ పాయిల్ అవ్వాలి అప్పుడు కదా వాళ్ళని ఇంట్లో ఉండడానికి అర్హత లేదని చెప్పాలి కాస్త సిల్లీ రేజ్ అనిపించిన ఆనిమాస్ ఏమంది వీళ్ళ వీళ్ళ వల్ల మా జర్నీ ఇబ్బంది అవుతుంది ఎవరిది శ్రీరామచంద్ర వల్ల కానీ మానసు వల్ల కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఆడటం వల్ల మా జర్నీ డిస్టర్బ్ అవుతుంది అనేది ఒక సిల్లీ రేజ అయినప్పటికీ అట్లీస్ట్ ఆ విషయానికి సంబంధించినట్టు ఉంది అట్లీస్ట్ కానీ మిగతా వాళ్ళ రీజన్లన్నీ అసలు చాలా పూలిష్ ఉన్నాయి అసలు లోపలికి చెప్తున్న రీజన్లు అయితే ఏంటో అసలు ఆ రీజన్లు ఏంటో వాళ్ళు చెప్పడం ఏంటో ఒకరో ఒకరు ఇద్దరు బాగా చెప్పారు కానీ మిగతా వాళ్ళందరూ అసలు చాలా సిల్లి సిల్లీగా నామినేషన్స్ చేసేటప్పుడు ఎలాంటి రీజన్లు చెప్పారు అలాంటి రేజన్లో చెప్పారు నేను చెప్తున్నప్పుడు వినట్లేదు వాళ్ళు చెప్తున్నప్పుడు నేను వినాలి మానే వినడం మానే ఏమైపోయింది అవి రేజన్ సార్ ఆ రీజన్స్తోనే అసలు ఆ టాస్క్ కోసం మాట్లాడాలంటేనే అస్త అంత వ్యాల్యూ లేదనిపించింది నాకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఇద్దరిని సేవ్ చేశారు ఫస్ట్ ప్రియాంకని సేవ్ చేశారు తర్వాత శ్రీరామ్ చంద్రని సేవ్ చేశారు ఇంకా ముగ్గురు ఉన్నారు మానస్ ప్రియా లహరి వీళ్ళ ముగ్గురులో రేపు ఎపిసోడ్లో ఒకరు స్టేజ్ మీదకి వెళ్తారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లహరి అవుట్ అయిందని లహరి ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు ఎపిసోడ్ చూడండి యాక్చువల్ ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నాను ఎందుకంటే ఐదుగురు స్ట్రాంగ్ కంట ఉన్నారు కాబట్టి కానీ మన సోర్సెస్ బట్టి లహరి అవుట్ అయ్యిందని ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్తుందని మనకు తెలిసింది సో చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అనేది చూస్తూనే ఉండండి మీకు బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తుంటాం రివ్యూ ఇస్తుంటాం మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్